ఒకరోజు దశరథ మహారాజు తన మంత్రులందరితో కూర్చొని తాను ఆలోచిస్తున్నాడంట. పిల్లలు పెరుగుతున్నారు, వీళ్లకు మనము వివాహం చేయాల్సిన సమయం వచ్చింది, ఎలాంటి వివాహం చేయాలని మాట్లాడుతున్న సమయంలో ఒక రాజభటుడు వచ్చి చెప్పాడంట, మహారాజా విశ్వామిత్ర మహర్షి వచ్చాడని చెప్పేటప్పటికీ ధన్నుమని లేచాడంట. ఎందుకంటే విశ్వామిత్ర మహర్షి తను ఒక బ్రహ్మర్షి, అంటే కష్టపడి అయిన బ్రహ్మర్షి, క్షత్రియుడు, అన్ని శక్తులు సంపాదించిన వ్యక్తి, తపశ్శక్తితో గెలిచింది, తను జన్మత బ్రాహ్మణుడు కాదు, బ్రాహ్మణుడి కన్నా గొప్పవాడుగా అయ్యాడు, బ్రహ్మర్షి అయ్యాడు కనుక వీళ్ళు ముందుకు వెళ్ళి వారిని ఆహ్వానించి కూర్చోబెట్టారట. కూర్చోబెట్టిన తర్వాత అక్కడ దశరథ మహారాజు ఒక చిన్న పొరపాటు చేశాడు. ఏంటిది ఆ పొరపాటు అంటే, విశ్వామిత్ర మహర్షి అడగకముందే, మహర్షి మీరు ఊరికే రారు, మీకు ఏముంది, ఏమి కావాలి, నన్ను అడగండి, నేను మీకు చేస్తానని చెప్పాడంట. అంటే విశ్వామిత్ర మహర్షి అప్పటికి ఒక మాట కూడా లేదు, నువ్వు నాకు ఇది చెయ్యి మహారాజా అని చెప్పి ఈయననే అన్నాడంట, మీరు ఏది కావాలంటే అది నేను చేస్తానని. సంతోషం పట్టబోతున్నాడు, ఎందుకంటే పిల్లలు వివాహం చేయాలనుకుంటున్నాను, అదే సమయంలో మహర్షి వచ్చాడు, ఇది శుభం జరుగుతుందో అనుకున్నాడంట. అయితే అప్పుడు అక్కడ విశ్వామిత్ర మహర్షి ఒక మాట చెప్పాడంట, మహారాజా నేను ఒక యాగం చేస్తున్నాను, ఆ యాగానికి ఇద్దరు రాక్షసులు వచ్చి నాకు ఆటంకపరుస్తున్నారు, ఒకరు మారీచుడు, ఒకడు సుబాహు. వీళ్ళను మాకు శక్తి ఉంది, మేము శాపం పెట్టే శక్తి ఉంది, కానీ మేము యాగం చేసేటప్పుడు శాపం పెట్టకూడదు, వీరిని చంపగలిగే శక్తి ఈ రామచంద్రమూర్తికే ఉంది, రామచంద్రమూర్తిని నాతో పంపనేటప్పటికి అతను గుండెలో రాయబడ్డాడంట. పడేటప్పటికి తాను ఒకటే మాట అన్నాడంట, మహర్షి వాడు చిన్నవాళ్ళు, వాడికి నునుగు మీసాలు కూడా రాలేదు, అతనెందుకు, నేను వస్తాను, నా సైన్యం వస్తుంది మీతో పాటు, అంటే నాకు అవసరం లేదన్నాడంట. అనేటప్పటికీ మళ్ళీ అడిగాడంట, అసలు ఇది ఏంటిది, ఎందు గురించి యుద్ధం, ఈ యొక్క శాపము ఎవరు ఈ రాక్షసులు అడిగితే, అప్పుడు చెప్పాడంట, రావణాసురుడి యొక్క అనుచరులు వీళ్ళు, అతను చెప్పినట్టుగా వీళ్ళు చేస్తూ దండకారణ్యంలో లేని కష్టాలు పెడుతున్నారు ఋషులకు, ఎక్కడ యజ్ఞాలు జరగనిస్తలేరు, యజ్ఞగుండాలలో రక్తం జల్లుతున్నారు, ఋషులను తినేస్తున్నారు, ఇవన్నీ చెప్పేటప్పటికీ దశరథ మహారాజు ఇంకా మీరు ఏమని అనండి, క్షమించండి నన్ను, నేను మాత్రం నా పిల్లల్ని పంపనన్నాడట. అనేటప్పటికీ వీరి కోపం వచ్చేసింది, లేచి సరే మీరు మాట ఇచ్చి సత్యవద్ధుడనే పేరున్నది ఇక్షాకు వంశంలో, ఆ మాట తప్పదలుచుకున్నారు కనుక మీరు మాట తప్పండి, నాకు అవసరం లేదని చెప్పి తాను వెళ్ళిపోతుంటే భూమి కంపించిపోయిందంట. అంత ఆ ఋషి అంటే అంత గొప్ప ఋషి అతను, తనకు కించెత్తు కోపం వచ్చేసింది, నేను అడిగితే కాదంటున్నాడని చెప్పేసి ఆ యొక్క మాటకు అతను తిరిగి వెళ్ళిపోతుంటే అప్పుడు వశిష్ఠ మహర్షి చెప్పాడు దశరథ మహారాజుకు, మహారాజా మీరు చింతపడకూడదు, రాముణ్ణి విశ్వామిత్రుడితో పంపియండి అన్నాడు. అని ఇంకొక మాట ఏమన్నాడంటే, వర్షాలు పడ్డప్పుడు నదులు పొంగి సాగరంలో కలిసిపోతాయి, అదేవిధంగా రామచంద్రమూర్తి విశ్వామిత్రుడితో వెళ్తే విశ్వామిత్రుడికి తెలియని విద్య అంటూ లేదు, అవన్నీ నేర్చుకుంటాడని చెప్పాడంట. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందంతా కూడా ఏంటిదంటే అండి, ఈరోజు రామచంద్రమూర్తిని మనం ఇంతగా ప్రేమిస్తున్నాము, ఇంతగా భక్తితో ఆరాధిస్తున్నాము, రామా 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 అంటున్నాం, కారణం ఎవ్వరంటే అంటే విద్యాబుద్ధులు నేర్పించే గురువులే కారణమవుతారు. అదేవిధంగా విశ్వామిత్ర మహర్షే తనని చక్కగా తీర్చిదిద్దాడు, తనతో పాటు తీసుకెళ్ళి ఎన్ని నేర్పించాడు రాముడికి, ఒకటా రెండా, రేపు కాబోయే రాజుకు ఉండాల్సిన గుణాలన్నీ నేర్పించాడు, ఎందుకు నువ్వు ధర్మంతో ఉండాలని నేర్పించాడు, విశ్వామిత్రుడికి తెలియని అస్త్రశస్త్రాలు ఏవి లేవు, అవన్నీ కూడా రాముడికి ఇచ్చాడు, ఎందుకంటే విశ్వామిత్ర మహర్షికి తెలుసు రాముడు ఏమి చేయబోతున్నాడో భవిష్యత్తులోని. కానీ రాముడు ఏనాడు కూడా నేను శ్రీ మావిష్ణువు అనే మాటనే లేదు, దశరథ మహారాజుకు తెలియదు, తన పుత్రుడన్న ప్రేమతోటి పంపియనన్నాడు. ఎప్పుడైతే వశిష్ఠ మహర్షి చెప్పేటప్పటికీ వెంటనే మనసు మార్చుకున్నాడు దశరథ మహారాజు. కారణం ఏంటంటే, మన గురువులు ఏదన్నా చెప్తే మనం కాదనకుండా చెయ్యాల్సిందే. వెంటనే లోపలికి వెళ్ళాడు, రాముణ్ణి తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చి విశ్వామిత్రుడికి అప్పజెప్తూ ఏం చెప్పాడంటే, రామ ఈ క్షణం నుంచి నీకు తల్లి తండ్రి గురువు దైవం అన్నీ కూడా ఈ విశ్వామిత్ర మహర్షే, వారు ఏది చెప్తే నువ్వు అది చేయాలన్నాడు. అంటే ఆ రామచంద్రమూర్తి ఆ విశ్వామిత్ర మహర్షితో పోతున్నాడు. అయితే ఇక్కడ ఇంకొకటి కూడా ఉందండి, విశ్వామిత్ర మహర్షి రాముడే కావాలన్నాడు, లక్ష్మణుడు కావాలని అనలేదు, కానీ లక్ష్మణుడు రాముడు లేకుండా ఉండలేడు, రాముడు లక్ష్మణుడు లేకుండా ఉండలేడు, కనుక వాళ్ళిద్దరు కలిసి ముందుకెళ్ళిపోయారు. ఆ విశ్వామిత్రుడు తాను నడుస్తూనే తీసుకెళ్ళాడు, అంతేగాని
రామా మీ దగ్గర వ్రతాలున్నాయా, లేదా రాముడు గురుగారు ఆగండి మా దగ్గర రథాలున్నాయి లేకుంటే అశ్వాలున్నాయి ఏనుగులున్నాయి అవి ఇందబోదామని లేదు. గురువులు ఎలా తీసుకెళ్తారా, నడకతోటే వెళ్తున్నారు 15-16 సంవత్సరాల పిల్లలు వాళ్ళు. అయితే వాళ్ళు ఆ విధంగా వెళ్తుంటే రాత్రి అయ్యేటప్పటికీ సరియు నదు దాటిపోయారంట. అక్కడ పోయినాక అక్కడ నిద్రపోయారు. తెల్లవారుతుందంట. తెల్లవారుతుంటే ముందుగా చిన్నపిల్లలు కనుక నిద్రపోయారు. విశ్వామిత్ర మహర్షి లేచి ఆ సరియు నదిలో స్నానం చేసి సంధ్యా అవన్నీ పూర్తి చేసుకొని వచ్చేటప్పటికి ఆ వారిని చూస్తుంటే ఎంతో సంతోషంగా అనిపించిందంట. అనిపించి ఆ రోజు మొట్టమొదటిసారి అన్నాడు కౌసల్యా సుప్రజారామ అని చెప్పేసి. అది ఈ రోజుకు కూడా మొట్టమొదటిసారిగా మనకు తిరుమలలో వెంకటేశ్వర స్వామిని కూడా నిద్ర లేపితే కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అంటాం. రామా లేవు, సూర్యుడు వచ్చాడు, నీ యొక్క కర్తవ్యం నెరవేర్చు అంటున్నాడు. రామాయణంలో మొత్తం మనకు నేర్పించేది కర్తవ్యం అండి. ఒక కొడుకు కర్తవ్యం ఏంటిది మనం నేర్చుకోవాలి, ఒక భర్త కర్తవ్యం ఏంటిది మనం నేర్చుకోవాలి, ఒక భార్య కర్తవ్యం ఏంటి నేర్చుకోవాలి, ఒక గురువు కర్తవ్యం ఏంటిది నేర్చుకోవాలి. ఈ కర్తవ్యం కర్తవ్యం కర్తవ్యం, రామచంద్రమూర్తి కర్తవ్యం అనే ఒక మాట మీదనే నిలబడ్డాడు. అయితే ఆ రాముడు లేచిన తర్వాత వారికి ఆచమనం చేసిన తర్వాత వారికి ఒక రెండు విద్యలు నేర్పించాడండి. బల అతిబల అనే ఒక మంత్రాన్ని వారికి ఉపదేశం చేశారు. అయితే ఇక్కడ మీరు చూడాలి, మనం తెలుసుకోవాల్సింది కూడా ఏంటిదంటే, ఇప్పుడు గురువులు మంత్రోపదేశం ఎవరికి చేస్తారు, శిష్యులకు చేస్తారు. మరి వారు శ్రీమా విష్ణు అయితే విశ్వామిత్రుడు చేయాల్సిన అవసరం ఉందా? శ్రీమా విష్ణు కాదు అనుకునే మనము రామాయణం నేర్చుకోవాలి. ఎప్పుడైతే మనం శ్రీమా విష్ణు అయితే రాముడు కనుక అలా నడిచాడండి, దేవుడు కనుక అలా నడిచాడండి, ఇవన్నీ వస్తుంది. రాముడు నరుడు మానవుడు, ఆఖరు వరకు కూడా రాముడు అదే మాట అంటాడు, నేను దశరథ మహారాజు కుమారుణ్ణి, నన్ను ఇలాగే ఉండనీయండి అని చెప్పేసి. ఈ విధంగా వారిని తీసుకొని మళ్ళీ ముందుకెళ్ళేటప్పటికీ ఆ తర్వాత అడవిలోకి వెళ్ళారంట. ఒక భయంకరమైన అడవి కనబడ్డదంట. ఆ భయంకరమైన అడవిలో అంటే ఆ యొక్క అడవిలో కాలు పెట్టేటప్పటికే భయంతో వణికిపోయేటట్టుగా ఉందంట అక్కడ ఉన్న పరిసరాలు. అప్పుడు రాముడు అడిగాడంట, గురుగారు ఈ అడవి ఏంటిది అని చెప్పాడు గారంట. అయితే అది అప్పుడు చెప్పాడంట, ఇక్కడ తాటక అనే ఒక యక్షిని ఉంటుంది, ఆవిడ ఇక్కడ ఎంతమందిని అంటే తాటక వన ప్రవేశం ఇది, ఇంతకుముందు ఇది ఒక గొప్ప వనం ఉండేది, కానీ తాటక యక్షిని తాను ఒక పెద్ద రాక్షసు అయిపోయి ఇక్కడ ఎవరిని రానివ్వడం లేదని చెప్పారంట. చెప్తే రామచంద్రమూర్తి అడిగాడంట, అసలు ఎవరు ఈ తాటక ఎవరంటే రాముడికి చెప్పాడంట, నాయన రామ పూర్వము మలదము కురుషం అనే రెండు విశాల దేశములు ఈ ప్రాంతంలో ఉండేవి, వాటిని దేవతలు నిర్మించారంట. ఇలా ఉండగా తాటక అనే యక్షస్త్రి ఇక్కడ ప్రవేశించింది. ఆ ప్రవేశించిన ఆమె కామరూపిణి 1000 ఏనుగుల బలం గలది, పైగా సుందూపసుందులో ఒకడైన సుందూపుని భార్య, దానికి మారీచుడు అనే ఒక కుమారుడు కూడా గలడు, వాడు రాక్షసుడు అని చెప్పాడంట. ఈ రాక్షసు ఎలా అయిందంటే అగస్త్య మహాముని యొక్క శాపం వల్ల అయిందని చెప్పాడంట. ఎందుకంటే మనకు సమయం ఎక్కువ లేదు కనుక మనం మరీ డీప్లో వెళ్ళడం లేదు, పైపైనే స్పృశించేద్దాము, ఎందుకంటే ఈరోజు బాలకాండ అయిపోవాలి కనుక. అయితే ఆ స్త్రీ ఎంత భయంకరంగా ఉంటుందంటే దాన్ని మనం ఇప్పుడు నువ్వు చంపాల్సిన అవసరం వచ్చిందన్నాడు. కానీ ఇక్కడ విశ్వామిత్రుడు ఎప్పుడైతే తను దశరథ మహారాజు దగ్గర పోయినప్పుడు తాటక గురించి చెప్పలేదండి, ఒట్టి మారీచుడు సుబాహు గురించి చెప్పాడు. ఎందుకంటే తాటక గురించి చెప్తే అసలు దశరథ మహారాజు రాముణ్ణి పంపనే పంపడు, ఎందుకంటే తాటక అంత భయంకరమైన రాక్షసి. ఆ రాక్షసిని ఏం చేస్తే స్త్రీ గనక, రాముడు ఒక ఆలోచనలు పడ్డాడు, స్త్రీ నేను ఎలా చంపాలి చంపొచ్చా అని చెప్పేసి. అయితే విశ్వామిత్రుడే చెప్తాడు, స్త్రీ అయినా పురుషుడైనా తప్పు చేస్తే ఆ శిక్షించాల్సిన బాధ్యత రాజుది, రాజు యొక్క రాజ్యంలో ఎవ్వరు తప్పు చేయని వాళ్ళని శిక్షించాలని చెప్పాడు. అయితే ఇవన్నీ ఎందుకు నేర్పిస్తున్నాడు, భవిష్యత్తులో రామచంద్రమూర్తి రాజు కాబోతున్నాడు, ఇవన్నీ ప్రాక్టికల్ నాలెడ్జ్. మనం ఇంతకుముందు మన లాంగ్వేజ్లో చెప్పుకుంటే వశిష్ఠ మహర్షి తీరి చెప్తే విశ్వామిత్రుడు రాముడికి ప్రాక్టికల్స్ అంటే ప్రాక్టికల్స్ చూపెడుతూ తీసుకెళ్తున్నాడు. అడవి అంటే ఇలా ఉంటుంది, అడవిలో ఈ కష్టాలు ఉంటుంది. వాళ్ళిద్దరూ ముందు రోజు నిద్రపోయినప్పుడు కూడా అలా భూమి పైన పడుకున్నారు. ఎందుకు అది, భవిష్యత్తులో రామచంద్రమూర్తి వనవాసం చేయబోతున్నాడని కూడా విశ్వామిత్ర మహర్షికి తెలుసు కనుక. ఆ విధంగా వాళ్ళు అవన్నీ నేర్పిస్తూ రామచంద్రమూర్తి అవన్నీ తీసుకొని వెళ్తున్నాడు. అయితే రాముడు ఆ తాటకం చంపడానికి వెనక్కి ముందుకు అవుతున్నాడు, స్త్రీని నేను చంపొచ్చా అని చెప్పేసి. అయితే విశ్వామిత్ర మహర్షి చెప్పాడనమాట, ధర్మం కొరకు రాజ్యం కొరకు ఎవ్వరు ఏ తప్పు చేసినా కానీ స్త్రీ పురుషులను అనుకోకూడదు, ఎందుకంటే ఒక రాజు అనే వ్యక్తి 6% పన్నులు తీసుకున్నప్పుడు
ప్రజల సుఖాల కొరకే ఆలోచించాలి, తన సుఖం కొరకు ఆలోచించకూడదన్నాడు. అంటే ఒక నిమిషం ఆలోచించండి, 6% పన్నులని ఆ కాలంలో చెప్పారు. ఈ కాలంలో మనం ఎంత శాతం పన్నులు కడుతున్నామో మన రాజ్యాలకు, మన యొక్క పాలకులకు, వాళ్ళు మనకి ఏ విధంగా మనల్ని మంచి చేస్తున్నారని ఆలోచిస్తే మనకు తెలిసిపోతుంది. అందుగురించే దాన్ని రామరాజ్యం అన్నారు. ఇవేమో భ్రష్టుపడ్డ రాజ్యాలు అయిపోయినాయి. అయితే ఈ విధంగా ఉన్నప్పుడు ఆమె ఆ తాటకు వచ్చేసిందంట. ఎవడరా నా వనంలోకి వచ్చారని ఆ తాటకం చూసేటప్పటికీ రామచంద్రమూర్తి కూడా కించెత్తు కదిలిపోయాడట. లక్ష్మణుడితో అన్నాడంట, లక్ష్మణ ఈ యక్షిని చూడు, ఎంత ఘోరంగా ఉందో చూడు, ఎవరైనా పిరికి వాళ్ళు చూస్తే గుండె పగిలి చచ్చిపోతారు తమ్ముడు అని చెప్పాడంట. అయితే ఆ తాటక వీళ్ళ మీద పై పైకి వస్తుంటే రాముడు ఏం చేశాడంటే, ముందుగా అది పెద్ద పెద్ద రాళ్ళు తీసి వేస్తుంటే తాను బాణం వేసేటప్పటికి రెండు చేతులు పోయినాయి. చేతులు పోయినా సరే అది కాళ్ళతో పరిగెత్తొచ్చి వీళ్ళ మీద పడాలని చూసింది. అయితే పడాలని చూస్తున్న సమయంలో ఆ యక్షిని కాళ్ళు కొట్టేశాడు. ఆ తర్వాత ఒక బాణం వేసి గుండె పైన కొట్టేటప్పటికి అది గిలగిలగిల కొట్టుకుంటూ చనిపోయిందంట. ఏ క్షణంలోనైతే అది చనిపోయిందో ఆ వనం యొక్క రూపమే మారిపోయిందంట. పూలతోటి ఆహ్లాదకరంగా అయిపోయినాయంట. ఎక్కడెక్కడి నుంచో పక్షులు వచ్చాయంట, జంతువులు వచ్చాయంట. అంటే ప్రశాంతత ఏర్పడిపోయిందంట. ఆ తర్వాత విశ్వామిత్రుడు ఏం చేశాడంటే, ఎప్పుడైతే తాటకం చంపేసేటప్పటికీ రాముడిని దగ్గర తీసుకొని శిరస్సు మూరుకొని, రామా ఈ రాత్రికి ఈ వనంలోనే మనం నివసించి రేపు వెళ్దామన్నాడంట. వెళ్దామనేటప్పటికీ సరే అనేటప్పటికీ అక్కడ దేవతలందరూ కూడా కనబడకుండా వచ్చి విశ్వామిత్రుడికి ఒక మాట చెప్పారంట. మహర్షి మీకు తెలిసిన అస్త్రశస్త్రాలు, అంటే ప్రపంచంలో విశ్వామిత్రుడికి తెలిసినట్టుగా ఇంకా ఎవరికి తెలియదు, ఆయన తపస్సు చేసి సాధించినవి అవన్నీ కూడా రాముడికి చెప్పు, భవిష్యత్తులో రాముడు చేయాల్సిన గొప్ప కార్యాలు ఎన్నో ఉన్నాయంట. రాముడిని పిలుచుకొని అవన్నీ మంత్రోపదేశం చేస్తే రామచంద్రమూర్తి తాను ఎంత నమ్రతతోటి ఆ గురువులు ఇచ్చినది అన్నీ స్వీకరించి ఒక మాట అన్నాడంట, గురుదేవా మీరు ఇవన్నీ నాకు ఇచ్చారు, నాకు ఉపసంహారం చేసే మంత్రం కూడా నేర్పియండి అన్నాడంట. అంటే ఆ విశ్వామిత్రుడు ఎంతో సంతోషపడి ఇవన్నీ నేర్పించాడంట.